కాకినాడ జిల్లాలో శృంగార వల్లభగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈవో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం, భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. అత్యంత వైభవంగా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఈ దేవాలయంలో జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమయ్యి 6/4/2023 గురువారం నాడు శ్రీకృష్ణయోగంతో ఈ యొక్క కళ్యాణోత్సవాలు ముగిశాయండి. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ముఖ్య అతిథిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ గౌరీ దొరబాబు గారు, అలాగే పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతాక్షనాథ్ గారు, అలాగే శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయ రాజప్ప గారు ముఖ్య అతిథిగా కూడా ఈ కార్యక్రమం బుక్ చేసినారని, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫుని శ్రీ ఎంవి సురేష్ బాబు గారు, ప్రాంతీయ సాహిత్య కమిషనర్ గారు, అలాగే శ్రీ మేడేపల్లి విజయరాజు గారు, ఉప కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ కాకినాడ వారు కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాలకి బుక్ చేస్తున్నారని ముఖ్య అతిథి కానీ. మేము భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా స్వామివారి కళ్యాణోత్సవాలకు అత్యంత వైభవంగా ఉచితాలి, మంచి సదుపాయం కానివ్వండి, అలాగే భక్తులకు ప్రసాద వితరణ కూడా ఈ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవస్థానం నిత్యం ప్రతి శనివారం కూడా సుమారుగా 20,000 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుందండి. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫుని మా శాఖ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు అయినటువంటి ఈ కొత్తి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి 1 కోటి రూపాయల నిధులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కేటాయించడం జరిగింది. ఆ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే స్వామివారి నిత్యాన్నదానానికి కూడా ప్రతి శనివారం కూడా సుమారు 7,000 మంది ఈ యొక్క దేవాలయంలో స్వామివారి అన్నప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించడానికి కూడా భక్తులు తమ కోచిన విరాళాలు కూడా విలువగా అందజేస్తున్నారు. అలాగే ఈ యొక్క విరాళం ఇచ్చిన దాతలందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 80G ప్రకారం కూడా ఈ యొక్క మినహాయింపు కూడా ఉందండి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణాకటాక్షాలు పొంది ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి కూడా భక్తులందరూ కూడా విలువగా విరాళాలు ఇచ్చి ఈ దేవాలయ ధర్మాదాయ శాఖ యొక్క ఈ శ్రీ సుందర వల్లభ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధిలోకి తమ వంతు కృషి చేయవలసిందిగా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున కార్యనిర్వహణ అధికారిగా మేము భక్తులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.